సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందచారి గారు, శ్రీ దాసరి కొండప్ప గారు, శ్రీమతి ఉమామహేశ్వరి గారు, గడ్డం సమ్మయ్య గారు, బంజారా కెతావత్ సోమ్లాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు, వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. మన వాళ్లను, మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే, ఏ ప్రాంతంలో ఉన్నా మనవాడే. ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష, దేశంలో రెండవ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. ఇవాళ మన భాష అంతరించిపోతుందేమన్న అనుమానం వస్తున్న సందర్భం, మన కవులు కళాకారులు గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయబద్ధమైన ఈ వృత్తులను వదిలేస్తే చరిత్రలో కనుమరుగవుతుంది. ఇట్లాంటి కవులను కళాకారులను వివిధ రంగాలలో రాణించిన వాళ్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి వాళ్ళకి రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అందుకే ఎక్కువ సమయం తీసుకొని వారిని సన్మానం చేసినా దానికి అర్థం ఉండదని ప్రకటించిన ఎంబడే పెద్దలు వెంకయ్య నాయుడు గారిని, చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకయ్య నాయుడు గారికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం 11 గంటలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆలోచన చేసి మా అధికారులు చీఫ్ సెక్రటరీ గారితో, శాంతకుమార్ గారితో, ఇతర అధికారులతో మాట్లాడితే, సార్ ఉదయం అంటే అభిమానులు రారేమో, అది మీరు శిల్పకళా వేదిక అంటున్నారు, అది నిండదేమో, కొద్ది మంది వస్తారేమో, ఎలా సార్ ఈ కార్యక్రమం అని నన్ను అడిగింది. నేను వారికి ఒక మాట చెప్పిన, వెంకయ్య గారి పేరు, చిరంజీవి గారి పేరు మనం సన్మాన కార్యక్రమంలో పెడితే శిల్పకళా వేదిక నిండడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు, శిల్పకళా వేదిక నిండగా వారి అభిమానులు తప్పకుండా వస్తారు అని నేను వారికి చెప్పిన నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాలు సాయంత్రం పూట పెట్టే కార్యక్రమాలు, కానీ ఉదయం 10 గంటలకే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పెద్దలు వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వారు మమ్మల్ని అభినందిస్తుంటే మా ప్రజాపాలనకు ఆశీర్వాదం పొందినట్టుగానే నేను భావిస్తున్నా. అదేవిధంగా ఒక మంచి సాంప్రదాయానికి పునాదులు వేయాలన్న మా ఆలోచనను మీరందరూ మనస్ఫూర్తిగా బలపరిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప
ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కౌల కళాకారుల పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు, మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి, అందుకే ప్రతి నెల ఈ కౌలకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. దాసరి కొండప్పని చూసింది కదా, మా జిల్లా వాడు, నా పక్కనే దామరగిద్ద మండలం, అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చింది. వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో, ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్లను గౌరవించడం, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, నేను ఒకే ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకు, సాంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు మన భాషను మన సంస్కృతిని మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మనం అలా కలిసిపోయి కార్యక్రమాలను చేపట్టకపోతే కాలగర్భంలో మన భాష మన సంస్కృతి కలిసిపోయి ఒకప్పుడు తెలుగు భాష ఉండే, ఒకప్పుడు ఇలాంటి కవులు కళాకారులు ఉండే అని లైబ్రరీలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాలను కాపాడడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పకనే కొన్ని అంశాలను వారు ప్రస్తావించినారు, ఎందుకంటే నేను విద్యార్థి